సో మెయిన్గా ఇంతకుముందు మీరు మాట్లాడుతూ హెయిర్ రీజన్వేషన్ హెయిర్ ట్రీట్మెంట్ వల్ల అని చెప్పారు చేయించుకుంటే అంటే యూజెస్ ఖచ్చితంగా ఉంటుందండి ఇది అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ హెయిర్ రీజన్వేషన్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్లు కానీ కేవలం ప్రాబ్లం వచ్చిన తర్వాత సమస్య వచ్చిన తర్వాత చేసుకోవడం అనే కాకుండా మెయింటెనెన్స్ ప్రోటోకాల్ కింద ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్ అయిన ట్రీట్మెంటే సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు మీకు పైన చెప్పిన కారణాల వలన ఇది ఏదైతే హెయిర్ ఫాలికల్స్ అనేది స్లీపింగ్ మోడ్లోకి లేకపోతే ఇనాక్టివ్ మోడ్లోకి వెళ్తాయో ఆ మోడ్లో ఉన్న హెయిర్ ఫాలికల్స్ అన్నిటి కూడా మళ్ళీ తిరగ యాక్టివ్ చేస్తుంది అది సో ఏదైతే హెయిర్ గ్రో అవ్వడం అన్నది ఆగిందో అది మళ్ళీ మళ్ళీ హెయిర్ గ్రో అవ్వడం అన్నది స్టార్ట్ అవుతూ ఉంటుంది అదే కాకుండా ఎక్కడైతే మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉన్నది హెయిర్ అయితే హెయిర్ రాలిపోవడం అనేది జరుగుతుందో అక్కడ హెయిర్ లాస్ అనేది కంప్లీట్గా ఆగిపోయింది అంటే మనకి ఎంతైతే మిగులు ఉన్నదో ఏదైతే హెయిర్ మిగులు ఉన్నదో అట్లీస్ట్ ఆ మిగిలిన హెయిర్ అయినా సేఫ్గా ఉండేటట్టు మనం ఈ ట్రీట్మెంట్ అన్నది చూసుకుంటుంది ఇదే కాకుండా నేను చెప్పినట్లుగా హెయిర్ అన్నది జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా హెల్దీగా అంటే గ్లో మనకి కనబడుతూ ఉంటుంది హెల్దీ హెయిర్కి లేకపోతే డల్గా ఉన్న హెయిర్కి మనకి చూసినప్పుడే మనకి డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది సో ఈ పిఆర్ ట్రీట్మెంట్లు ఏదైతే రీజుమరేషన్ ట్రీట్మెంట్లు గ్రోత్ ట్రీట్మెంట్లు తీసుకుంటామో ఇది మళ్ళీ క్వాంటిటీ ఆఫ్ హెయిర్ కానీ లేకపోతే జుట్టు ఫాలికల్స్ సంఖ్య పెరగడంలో కానీ లేదా డెన్సిటీ పెరగడంలో కానీ లేదా అది స్ట్రాంగ్గా అవడంలో కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది జస్ట్ ఒక పది సెషన్ వైజ్ ట్రీట్మెంట్ చేసే ట్రీట్మెంట్ ఇది సో సెషన్ వైజ్గా పది సెషన్లుగా ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తారు ఈచ్ సెషను ఒక అరగంట నలభై నిమిషాల కన్నా ఎక్కువ ఉండే ఉండదు ఎటువంటి కట్టలు కానీ ఘాట్లు కానీ లేని ట్రీట్మెంటు అండ్ ఒక్కొక్క సెషన్కి ఒక మూడు వారాలు గ్యాప్ తీసుకొని ఈ ట్రీట్మెంట్ అనేది ముగిస్తారు